హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజైతే అమ్మవాళ్ళ ఊళ్ళో పండగ అనమాట. పండగకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇగోండి అమ్మవాళ్ళ ఊరైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా స్కూలు, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అండి. స్కూల్ చూడగానే నాకు చిన్ననాటి రోజులన్నీ గుర్తొచ్చాయి. ఆ రోజుల ఆటలు వేరు, ఆ రోజు ఉన్న ఎంజాయ్మెంట్ వేరే కదా. ఇప్పుడైతే పిల్లలకి అలాంటివి ఏమీ తెలియదండి, ఎప్పుడు మొబైల్స్ పట్టుకుని ఆడుకుంటేనే సరిపోతుంది. ఆ రోజుల్లో అయితే మంచి మంచి ఆటలు అవి ఆడుకునే వాళ్ళం, అందరూ కలిసిమెలిసి సరదాగా అంటూ ఉండేది. ఇంకా అలాంటి రోజులన్నీ మళ్ళీ తిరిగి రావనిపిస్తుంది నాకు. ఇదిగోండి వచ్చేసామన్నమాట. ఈ పండగ అయితే 12 సంవత్సరాలకు ఒకసారి అవుతుందంట. ఎప్పుడో నా చిన్నప్పుడు అయింది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే అవుతుందన్నమాట. అయితే ఈ పండగ చాలా గ్రాండ్గా చేసుకుందామని ప్లాన్లు చేశారంట. మంచి మంచి ప్రోగ్రామ్స్, స్టేజెస్ అన్నీ కూడా, అంటే అప్పటికే 10 డేస్ నుంచి ప్లాన్ చేసుకున్నారండి. రోజుకొక ప్రోగ్రామ్స్ లాగా పెట్టుకొని అయితే చేస్తున్నారంట. అయితే కుర్రాళ్ళు ఉంటారు కదా, ఒక 2 టీమ్స్, వాళ్ళు దెబ్బలాడుకొని ఒక అబ్బాయి అయితే చనిపోయాడు. అందువల్ల ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయన్నమాట. ఇంకా లాస్ట్ ఏజ్ అనమాట ఈరోజు. ఇంకా ఈరోజు ఎలాగో పోలీసులను పర్మిషన్ అడిగితే ఇచ్చారంట. అది కూడా స్టేజెస్ అవి ఏవి లేవండి, ఓన్లీ జస్ట్ అమ్మవారికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకొని వెళ్ళిపోవడమేనంట. ఇంకేం ప్రోగ్రామ్స్ లేవు. ఇక్కడైతే సంబరం వస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఘటాలు అవి వస్తాయన్నమాట.